ప్రియుడు మోసం చేశాడంటూ అతని ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది ప్రియురాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన నరేష్ లావణ్యలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తేగానే నరేష్ మొహం చాటేశాడు. కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. లావణ్య నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ లావణ్య ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నరేష్ అండి, నా పేరు లావణ్య అండి. నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నా వెంట పడ్డాడండి. ఫస్ట్ వద్దనుకున్నానండి, తర్వాత కొద్ది రోజులకి నేను కూడా ఇష్టపడ్డానండి. ఇద్దరం ఇష్టపడి చాలా రోజులు లవ్ చేసుకున్నామండి. సంవత్సరంన్నర నుంచి ఇద్దరికి పరిచయం ఉందండి. కానీ తను నన్ను వద్దనుకుంటున్నాడండి. నన్ను అంతా తిప్పేసి నా జీవితం అంతా నాశనం చేసేసాడండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడండి. వాళ్ళ ఇంట్లో కలిసామండి. వాళ్ళ ఇంట్లో మేము శారీరకంగా కూడా కలిసామండి. కానీ నా జీవితం అంతా ఒకటి రోడ్డు కాల్ చేసేసాడండి. ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడండి, చేసుకోను అంటున్నాడండి. మా ఊరి పెద్దలందరూ కూడా నాకు న్యాయం చేయలేదండి. మేమందరం ముందు కూడా పెట్టామండి, కానీ ఎవరు కూడా నాకు న్యాయం చేయలేదు. మీరే నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నానండి. మీరే నాకు చేయాలండి. మీ అందరూ అనుకున్నానని మీకు ధనం పెట్టి నేను అడుగుతున్నానండి. మీరే నాకు న్యాయం